हाई स्टूडेंट्स दिस इज के एल नायडू मन सेशन लो हाइब्रिडाइजेशन पार्ट टू नी एक्सप्लेन चेसुकुंदामंडि अंटे दट मीन्स पार्ट वन लो हाइब्रिडाइजेशन व्हाट इज हाइब्रिडाइजेशन अंड एसपी अंड एसपी टू हाइब्रिडाइजेशन मन कंप्लीट एक्सप्लेन चेसुकुन्नाम सो इप्पुडु एसपी थ्री हाइब्रिडाइजेशन नी एक्सप्लेन चेसुकुंदामंडि ओकेनंडि सो एसपी थ्री हाइब्रिडाइजेशन SP3 hybridization. So SP3 hybridization and intended simple ga the intermixing of one s orbital and three p orbitals of the outermost orbit of an atom is called sp3 hybridization at a atom lo outermost orbit lo unde okanandi 1s and 3p orbitals undergo intermixing ila intermix aithe manaku vachedi enti ante sp3 hybridization సో మరి sp3 హైబ్రిడైజేషన్ లో మనకి s క్యారెక్టర్ ఎంత వస్తుంది s క్యారెక్టర్ అంటే ఎంత వస్తుంది అంటే 25% వస్తుందండి p క్యారెక్టర్ 75% వస్తుంది ఎందుకంటే మనకి 4 ఆర్బిటల్స్ కనుక s అనేది 25% p అనేది 75% అనేది వస్తుందండి ఓకేనా సో ఈ హైబ్రిడైజేషన్ లో మనకి ఏమొస్తాయండి 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేవి ఫామ్ అవుతాయి 4sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి సో ఇప్పుడు ఈ sp3 హైబ్రిడైజేషన్ మనకు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి అదేంటంటే మీథేన్ ఉంది నెక్స్ట్ CCl4 ఉంది నెక్స్ట్ అమ్మోనియా ఉంది H2O ఉంది ఇలా నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మనకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే మీథేన్ అండి CH4 దీన్ని ఏమంటామంటే మీథేన్ అంటామండి మీథేన్ ఓకేనండి సో మీథేన్ మాలిక్యూల్ మనం ఒకసారి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి మీథేన్ ఇన్ మీథేన్ ఎవరండి సెంట్రల్ ఆటమ్ ఇస్ కార్బన్ సో కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత అండి 6 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటండి 1s2 2s2 2p2 1s2 2s2 2p2 ఓకేనండి సో ఇప్పుడు మనం 1s2 2s2 2p2 అంటే మనకి ఒక ఆర్బిటల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుందండి సో మనకి s లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి p లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి p లో 2 ఎలక్ట్రాన్స్ ఎలా ఉన్నాయి అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి s లో పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే మనం ఎక్సైటెడ్ లెవెల్ కు పాస్ అవుతాం ఇన్ ఫస్ట్ ఎక్సైటెడ్ లెవెల్ s ఆర్బిటల్ ఎంటర్ ఇన్ టు p ఆర్బిటల్ సో ఇందులో ఉండే s ఆర్బిటల్ p ఆర్బిటల్ లోకి ఎంటర్ అయిపోతుంది సో ఇలా మనకు 4 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి సో ఈ 4 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండే ఈ ఆర్బిటల్స్ అనేవి ఇంటర్మిక్సింగ్ లోకి ఇన్వాల్వ్ అయ్యి మనకు వచ్చేది 4sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఓకేనండి ఈ 4sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయండి వీటిని 4sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ అంటాం సో ఇదో sp3 హైబ్రిడ్ ఆర్బిటల్ అండి ఇదో sp3 హైబ్రిడ్ ఆర్బిటల్ అండి సో ఇదో sp3 హైబ్రిడ్ ఆర్బిటల్ అండి ఇదో sp3 హైబ్రిడ్ ఆర్బిటల్ సో ఇలా 4sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ లో 4 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదండి 1 1 1 సో ఇలా ఉంటుందండి కార్బన్ కార్బన్ లో మనకి 4sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేవి ఫామ్ అవుతాయి సో మరి 4sp3 హైబ్రిడ్ ఆర్బిటల్ ఏం చేస్తాయి అంటే జనరల్ గా హైడ్రోజన్ తో బాండ్ ఫామ్ చేసుకుంటాయి హైడ్రోజన్ లో ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది కనుక అది 1s1 అని చెప్పుకుంటాం ఈ 1s1 ఎలక్ట్రాన్ దట్ మీన్స్ s ఆర్బిటల్ ఏం చేస్తుందంటే ఒక ఈ sp3 హైబ్రిడ్ ఆర్బిటల్ తో ఓవర్ లాప్ అవుతుంది
ఓవర్లాప్ అయితే ఈ ఎలక్ట్రాన్ ఆ ఎలక్ట్రాన్ ఏం చేస్తాయండి బాండ్ ఫామ్ చేసుకుంటాయి బాండ్ ఫామ్ చేసుకుంటాయి దీన్ని సిగ్మా సిగ్మా ఏమంటామండి sp3s సిగ్మా sp3s బాండ్ అని చెప్పుకుంటామండి అంటే sp3 హైబ్రిడ్ ఆర్బిటల్ కి s ఆర్బిటల్ మధ్య ఫామ్ అవుతుంది కనుక దీన్ని సిగ్మా sp3s సో సిమిలర్ గా అనదర్ 3 హైడ్రోజన్ ఐటమ్స్ ఇలాగా ఓవర్లాప్ అవుతాయండి ఓవర్లాప్ అయిన మనకి ఏం చేస్తాయంటే 4 సిగ్మా బాండ్స్ ని ఫామ్ చేసుకుంటాయి 4 సిగ్మా బాండ్స్ ని ఫామ్ చేసుకుంటాయి ఓకేనండి సింపుల్ గా ఒకసారి చూడండి ఇన్ CH4 మాలిక్యూల్ నేను చెప్పేది మీరు నోట్స్ కూడా ఈజీగా రాసుకోవచ్చండి ఒకసారి చూడండి ఇన్ CH4 మాలిక్యూల్ సెంట్రల్ ఐటమ్ ఇస్ కార్బన్ సెంట్రల్ ఐటమ్ ఇస్ కార్బన్ ఓకేనండి ఇన్ ఫస్ట్ ఎక్సైటెడ్ లెవెల్ కార్బన్ అండర్గోస్ sp3 హైబ్రిడైజేషన్ ఇన్ ఫస్ట్ ఎక్సైటెడ్ లెవెల్ కార్బన్ అండర్గోస్ sp3 హైబ్రిడైజేషన్ అండ్ ఫార్మ్స్ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఓకేనండి ది 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఆర్ ఓవర్లాపింగ్ విత్ s ఆర్బిటల్స్ ఆఫ్ 4 హైడ్రోజన్ ఆటమ్స్ అంతే కదండి 4 హైడ్రోజన్ ఆటమ్స్ లో ఉండే s ఆర్బిటల్స్ తో ఈ ఓవర్లాప్ అయ్యి ఏం చేస్తాయండి 4 సిగ్మా బాండ్స్ ని ఫామ్ చేస్తాయి 4 సిగ్మా బాండ్స్ ని ఫామ్ చేస్తాయి ఓకేనండి దట్ ఇస్ ద బై ద రిజల్ట్ CH4 మాలిక్యూల్ ఇస్ ఫార్మ్డ్ బై ది రిజల్ట్ CH4 మాలిక్యూల్ ఇస్ ఫార్మ్డ్ ఓకేనండి సో ఇప్పుడు దీని యొక్క షేప్ ఏంటి షేప్ ఓకేనా ఇప్పుడు షేప్ బాండ్ అండి బాండ్ అండి నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ సో ఇప్పుడు దీని యొక్క షేప్ ఏంటంటే సేమ్ అండి కార్బన్ హైడ్రోజన్ 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 సో ఎలా ఉంటుందండి సో ఇప్పుడు వీటిలో మనకు బాండ్ యాంగిల్ కావాలంటే ఎంత వస్తుందంటే 109 degrees 28 minutes వస్తుంది 109 degrees 28 minutes మరి షేప్ ఏంటి అంటే టెట్రాహెడ్రల్ ఒకరెండు షేప్ ఏంటండి టెట్రాహెడ్రల్ ఓకే నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సిగ్మా వార్డ్స్ ఏంటండి 4 నెంబర్ ఆఫ్ సిగ్మా వార్డ్స్ ఏంటండి 4 1 2 3 4 ఓకే ఇది టెట్రాహెడ్రల్ షేప్ అండి ఇది టెట్రాహెడ్రల్ షేప్ సో ఇది ఏంటి అంటే CH4 మాలిక్యూల్ ఓకేనండి ఇది CH4 మాలిక్యూల్ అండి నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అమ్మోనియా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి ఓకేనండి ఒక క్లారిటీ ఉంది కదా నెక్స్ట్ వన్ సెకండ్ ఎగ్జాంపుల్ అమ్మోనియా అంటే ఏంటి NH3 ఓకేనండి NH3 ఇన్ అమ్మోనియా సెంట్రల్ ఆటమ్ ఈస్ నైట్రోజన్ సెంట్రల్ ఆటమ్ ఈస్ నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత అండి 7 సో ఎలా రాస్తాం 1s2 2s2 2p3 సో మనకి ఎస్ లో 2 ఎలక్ట్రాన్స్ అండి ఒక పెయిర్ ఉంటుంది పీకి వచ్చేసరికి ఓకేనండి 3 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి 3 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఓకేనా దీస్ 4 ఆర్బిటాల్స్ అండర్గో ఇంటర్మిక్సింగ్ టు ఫార్మ్ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏమేనండి 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఓకే 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఓకే సో అవుట్ ఆఫ్ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ 3 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ హావింగ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అండ్ ఫోర్త్ వన్ హ్యాస్ పెయిర్డ్ ఎలక్ట్రాన్ సో ఈ 4 హైబ్రిడ్ ఆర్బిటల్స్ లో 3 ఆర్బిటల్స్ లో సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది ఫోర్త్ ఆర్బిటల్ లో పెయిర్ వన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయండి సో ఇప్పుడు దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే అమ్మోనియా నైట్రోజన్ ఓకేనండి సో ఇలా మనకి 3 సిగ్మా బాండ్స్ అండ్ 1 లోన్ పెయిర్ అనేది ఉంటుంది ఓకే ఇప్పుడు నెక్స్ట్ దీంతో బాండ్ ఫామ్ చేసుకుంది ఎవరు హైడ్రోజన్ హైడ్రోజన్ లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కనుక దీన్ని 1s1 అని చెప్పుకుంటాం ఒకనేది ఎస్ ఆర్బిటల్ ఏం చేస్తుందండి స్పెరికల్ ఫామ్ లో ఉంటుంది కనుక ఈ స్పెరికల్ ఫామ్ లో ఉన్న
ఇవి 4sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ అండి sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ సో ఇందులో ఉండే సింగిల్ ఎలక్ట్రాన్స్ హైడ్రోజన్ లో ఉండే సింగిల్ ఎలక్ట్రాన్ అంటే s ఆర్బిటల్ తో పవర్ లెప్ అయ్యి మనకి 3 సిగ్మా బాండ్స్ ని ఫామ్ చేసుకుంటుంది ఓకేనండి 3 హైడ్రోజన్స్ తో ఇలాగా సో ఇప్పుడు మనం బై ది రిజల్ట్ ఏమొస్తుందండి నైట్రోజన్ ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది నెక్స్ట్ 3 ఏమో సిగ్మా బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి 3 ఏమో సిగ్మా బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి సో ఇందులో మనకి బాండ్ యాంగిల్ ఎంత వస్తుందంటే 107 డిగ్రీస్ వస్తుందండి 107 డిగ్రీస్ సో జనరల్ గా అయితే 109 డిగ్రీస్ 28 మినిట్స్ ఉండాలి బికాజ్ ఆఫ్ అకార్డింగ్ టు వెస్పర్ థియరీ ఈ సెంట్రల్ మాలిక్యూల్ పైన ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంది కనుక అప్పుడు ఏం చెప్పుకుంటాం వెస్పర్ థియరీలో రిపల్సివ్ ఫోర్సెస్ బిట్వీన్ లోన్ పెయిర్ ఇస్ గ్రేటర్ దాన్ లోన్ పెయిర్ బాండ్ పెయిర్ ఇస్ గ్రేటర్ దాన్ బాండ్ పెయిర్ సో లోన్ పెయిర్ కి బాండ్ పెయిర్ కి మధ్య రిపల్సివ్ ఫోర్సెస్ అంటే లోన్ పెయిర్ కి బాండ్ పెయిర్ కి మధ్య రిపల్సివ్ ఫోర్సెస్ అనేవి బాండ్ పెయిర్ కంటే మోర్ కనుక ఏమవుతుందంటే కొంచెం ఇది ఏం చేస్తుంది అంటే ఈ రిపల్సివ్ ఫోర్సెస్ కి ఇలా ఉండాల్సింది ఇలా బెండ్ అయిపోవడం వల్ల బాండ్ యాంగిల్ అనేది రెడ్యూస్ అయిపోతుంది జనరల్ గా 109 డిగ్రీస్ 28 మినిట్స్ ఉండాలి బట్ దట్ ఈస్ రెడ్యూస్డ్ టు 107 డిగ్రీస్ బికాస్ ఆఫ్ రిపల్సివ్ ఫోర్సెస్ బిట్వీన్ లోన్ పెయిర్ అండ్ బాండ్ పెయిర్ లోన్ పెయిర్ కి బాండ్ పెయిర్ కి మధ్య ఉండే రిపల్సివ్ ఫోర్సెస్ వలన బాండ్ యాంగిల్ అనేది రెడ్యూస్ అయిపోతుంది సో ఇప్పుడు దీని ఒక షేప్ ఏంటి షేప్ ఈక్వల్ టు పిరమిడల్ ఒకరండి షేప్ ఈక్వల్ టు పిరమిడల్ షేప్ అనేది పిరమిడల్ ఒకరండి బాండ్ యాంగిల్ ఈక్వల్ టు 107 డిగ్రీస్ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఈక్వల్ టు 3 ఒకరండి నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్ ఈక్వల్ టు 1 ఇక్కడ మనకు ఉండే లోన్ పెయిర్స్ ఏంటండి 1 ఒకరండి నెక్స్ట్ వన్ ఏంటి సిగ్మా బాండ్స్ 3 బాండ్ యాంగిల్ 107 షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ ఇస్ పిరమిడల్ సో సింపుల్ గా ఏం చెప్పుకుంటామంటే ఇన్ దిస్ మాలిక్యూల్ నైట్రోజన్ ఇదే సెంట్రల్ ఐటమ్ నైట్రోజన్ అండర్గోస్ sp3 హైబ్రిడైజేషన్ టు ఫామ్ 4sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఓకేనండి అవుట్ ఆఫ్ 4sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ 3sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఆర్ ఓవర్ ల్యాపింగ్ విత్ s ఆర్బిటల్స్ ఆఫ్ 4 హైడ్రోజన్ ఐటమ్ టు ఫామ్ 3 సిగ్మా బాండ్స్ అండ్ ఫోర్త్ వన్ హ్యాస్ వన్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బై ది రిజల్ట్ ఓకేనండి అమ్మోనియా మాలిక్యూల్ ఇస్ ఫామ్ షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ ఇస్ పిరమిడల్ అండ్ బాండ్ యాంగిల్ ఇస్ 107 సిగ్మా బాండ్స్ ఇస్ 3 అండ్ లోన్ పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ 1 ఓకేనండి సో ఇది ఏంటి అంటే అమ్మోనియా మాలిక్యూల్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అండి అలాగే నెక్స్ట్ వన్ ఏంటి అంటే H2O ఓకేనండి H2O మాలిక్యూల్ చూద్దామండి నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ ఏంటంటే H2O మాలిక్యూల్ H2O మాలిక్యూల్ ఇన్ H2O మాలిక్యూల్ సెంట్రల్ ఐటమ్ ఈజ్ ఆక్సిజన్ సెంట్రల్ ఐటమ్ ఈజ్ ఆక్సిజన్ అటామిక్ నంబర్ ఈజ్ 8 ఇట్ ఈజ్ రిటన్ యాజ్ 1s2 2s2 2p4 1s2 2s2 2p4 సో ఆర్బిటల్ రిప్రజెంటేషన్ ఈజ్ ఒకరండి సో ఇలా మనకి ఎస్ లో వన్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ వస్తుంది పీక్ వచ్చేసరికి వన్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ టూ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ దీస్ ఫోర్ ఆర్బిటల్స్ అండర్గో ఇంటర్మిక్సింగ్ టు ఫార్మ్ 4sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ 4sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ సో ఓకేనండి సో ఒకసారి చూడండి H2O మాలిక్యూల్ ఆక్సిజన్ ఇస్ ది సెంట్రల్ ఐటమ్ ఇట్ ఈస్ అండర్గోస్ sp3 హైబ్రిడైజేషన్ అండ్ ఫార్మ్స్ 4sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఓకేనండి 4sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఇలా ఉంటుందండి సో ఇదేంటి అంటే ఇవన్నీ కూడా sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ sp3 సో ఇలాగ మనకి 4sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేవి ఫామ్ అవుతాయి సో ఇప్పుడు మనకి 4 లో 2sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ లో మాత్రమే సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కనుక ఈ 2sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఆర్ ఓవర్లాపింగ్ విత్ s ఆర్బిటల్స్ ఆఫ్ హైడ్రోజన్
హైడ్రోజన్. సో ఎస్ ఆర్బిటల్స్ తో ఇవి ఏమవుతాయంట ఓవర్లాప్ అయ్యి మనకి టూ సిగ్మా బాండ్స్ ని ఫామ్ చేస్తాయి. ఓకేనండి, బై ది రిజల్ట్ సో ఇలా మనకి హెచ్ టూ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకు బాండ్ యాంగిల్ కావాలంటే ఎంత వస్తుందంటే 104 degrees 30 seconds 30 minutes. కరెక్ట్, 104 degrees 30 minutes అనేది వస్తుంది. సో జనరల్ ఇది కూడా sp3 హైబ్రిడైజేషన్ ఏ, బట్ ఇక్కడ ఏముండాలి 109 degrees 28 minutes ఉండాలి. బట్ ఇక్కడ మనకి ఏమో జరుగుతుంది, ఇది రిడ్యూస్డ్ టు 104 degrees 30 minutes బికాస్ ఆఫ్ మోర్ రిపల్సివ్ ఫోర్సెస్ బిట్వీన్ లోన్ పేర్ అండ్ లోన్ పేర్ లోన్ పేర్ అండ్ లోన్ పేర్. దట్ మీన్స్ రిపల్సివ్ ఫోర్సెస్ బిట్వీన్ లోన్ పేర్ ఈజ్ మోర్ దాన్ లోన్ పేర్ అండ్ బాండ్ పేర్. ఈ టూ పేర్స్ మధ్య ఉండే రిపల్సివ్ ఫోర్సెస్ అనేవి ఈ లోన్ పేర్ కి బాండ్ పేర్ కంటే వాటికంటే వీటి మధ్య ఉంటాయి, అంటే రిపల్సివ్ ఫోర్సెస్ తక్కువ ఉంటాయి. సో అందుకే ఎక్కువ స్పేస్ ని ఆక్యుపై చేయడం వలన ఇలా ఉండాల్సిన బాండ్స్ ఇలా బెండ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే బాండ్ యాంగిల్ ఆటోమేటిక్ గా రెడ్యూస్ అయిపోతుంది, 104 degrees 30 minutes కి రెడ్యూస్ అయిపోతుంది. ఓకేనండి. సో ఇప్పుడు సింపుల్ గా హెచ్ టూ ఓ మాలిక్యూల్ మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇన్ హెచ్ టూ ఓ మాలిక్యూల్ ఆక్సిజన్ ఈజ్ ద సెంట్రల్ ఐటమ్, ఇట్ ఈస్ అండర్ గో ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్ అండ్ ఫార్మ్ 4 sp3 hybrid orbitals. ఓకేనండి, అవుట్ ఆఫ్ 4 sp3 hybrid orbitals 2 orbitals హ్యాస్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అండ్ అనదర్ 2 హ్యాస్ లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. These two sp3 hybrid orbitals are overlapping with two s orbitals of two hydrogen atoms to form two sigma bonds. Okay, nandi. Shape equal to vastundandi angular shape vastundandi. So alage next to bond angle equal to ento vastundandi 104 degrees 30 minutes vastundandi. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఈక్వల్ టు 2 sigma bonds అండి, నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఈక్వల్ టు 2 lone pairs అండి. సో ఇది టోటల్ H2O మాలిక్యూల్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అండి. చాలా ఈజీగా మనకు ఎగ్జామ్ లో అడిగేటప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు అండి. ఓకేనా, మీరు నోట్స్ కూడా మేము మనం చెప్పేటప్పుడు మీరు రాసుకోవచ్చు అండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు వీడియో చూసేటప్పుడు వచ్చే యాడ్స్ వస్తుంటాయండి, చాలా తక్కువ టైం, ఒక 30 seconds అని 25 seconds అని ఇలా వస్తుంటాయి. సో వాటిని దయించి స్కిప్ చేయొద్దు, ఎందుకంటే నేను కష్టపడి మీకు వీడియోస్ని ఇస్తున్నాను చేస్తున్నాను కదా. సో మీరు కూడా నాకు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.